ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి యొక్క జన్మదిన రోజున రుద్రంపేట పంచాయతీలో ఎంఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా ఈరోజే మేమందరూ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితోనే మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా చేసుకుంటూ కూడా పోతుంది. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా పేదలకు కూడా ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం 3,257 వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం కల్పించారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తి అని కూడా చెప్పక తప్పదు. అంతేకాదు, ఒక రైతే రాజు అని చెప్పేసి రైతు కోసం కూడా చేయని, మరీ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలవరం అనేది కూడా పనులు కూడా పూర్తి కావస్తున్నాయని చెప్పినా, లేకపోతే అనంత వెంకటరెడ్డి హంద్రీనివ జలాల ద్వారా రాయలసీమకంతా కూడా నీరు అందిస్తున్నారని చెప్పినా కూడా అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క చలివే. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతాంగం అన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎనలేని ప్రేమ కూడా, ఎందుకంటే ఇక్కడ కరువు పరిస్థితులు అన్నీ కూడా అధ్యయనం చేసుకోండి. ఆ రోజు ఇక్కడ కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు కూడా రైతాంగానికి ఆదుకున్న ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే. అటువంటిది ఇక్కడ సాదిక్ గారు కానీ ఈ రుద్రంపేట పంచాయతీ యొక్క ప్రజల యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం కూడా జరిగింది. వారికి ప్రత్యేకంగా కూడా సాదిక్కు ఆయన సతీమణి ఎంపీటీసీ గారికి వారికి మిగతా వారి అందరికి కూడా ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా పేరు పేరున కూడా వారికి కూడా నా ధన్యవాదాలు కూడా తెలుస్తాను. ఈరోజు అనంతపూర్ రూరల్లో రుద్రంపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎంఎస్ఎస్ వారి సంస్థ ఆధ్వర్యంలో, అలాగే మన స్థానిక సర్పంచ్ ఎంపీటీసీల వారి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కూడా ఆ సంక్షేమ ప్రదాత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం చూసుకుంటే కృష్ణా జిల్లాలను హంద్రీనివ ద్వారా మన జిల్లాకు తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరి వారి ఆశయాలను పునికి పుచ్చుకొని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంక్షేమ సామ్రాట్గా ఉంటూ, పేదల పెన్నిధిగా ఉంటూ ఈరోజు మన జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అందించడము, అలాగే పేదలందరికీ కూడా వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వడం అనేది ఎంతగానో మనమందరం కూడా సంతోషించదగ్గ విషయము. ఈరోజు మనం చూసుకుంటే నాడు నేడు ద్వారా స్కూళ్ళ రూపురేఖలు మారుస్తూ పేద విద్యార్థులకు కార్పొరేట్ చదువును అందించడం కానివ్వండి, అలాగే పేదలందరికీ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటళ్లలో ధీటుగా అయితే ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో ఆ విధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం కానివ్వండి, రైతన్నలకు అన్ని విధాలుగా ఆదుకోవడం కానివ్వండి, మహిళలకు ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తూ మహిళల్ని లక్షాధికారులు చేసే దిశగా కానివ్వండి, అలాగే రాజకీయంగా ప్రోత్సాహం అందించడం కానివ్వండి, ఇవన్నింటినీ కూడా జగనన్న ఒక ఇంటిలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ పరిపాలన చేస్తూ ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా చెరగని ముద్ర వేసుకుంటున్నారు జగనన్న. వారందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ఈ సందర్భంగా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జగనన్నకు కూడా రానున్న ఎలక్షన్స్లో అందరూ కూడా ఆశీర్వదించాలని కూడా కోరుకుంటాం. ఈరోజు మన జగనన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని దయవందును, మనుషుల దయందును వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సీఎం జగన్మోహన్ రెడ్డి నిండు నీ రెండు ఆశీర్వాదం ఉండాలని ఈ జగన్మోహన్ బర్త్డే మనం ఘనంగా జరిపిస్తున్నాము. వాళ్ళ ఆయన ఆశీర్వాదం అందరికీ ఉండాలని పెద్దలు మా రాజశేఖర రెడ్డి సారు అభిమానుడు మనం కానీ మా జగన్మోహన్ రెడ్డి నిండు నీ రెండు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం.